ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ బుధవారము దేవుని సంరక్షణకు మిమ్ము అప్పగించుచున్నాను ఆయన మిమ్ము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించి ఆశీసులను మీకు వసగగలడు మొదటి పఠనము అపోసుల కార్యములు ఇరవైయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు మొదటి పఠనము అపోసుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఆ దినములలో పౌలు ఎఫేసు నగర క్రైస్తవ సంఘపు పెద్దలతో మీ విషయమై జాగ్రత్త పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొని నా సంగమునకు కాపరులుగా ఉండు ఎలైనా మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అవి మందను వదిలిపెట్టవు మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షములకు మరల్చుకొను కాలము వచ్చును జాగ్రత్తగా ఉండు మూడు సంవత్సరముల పర్యాంతము నేను రేయింబవల్లు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చి తినని మీరు గుర్తించుకొనుడు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాకునకు మిమ్ము అప్పగించుచున్నాను ఇది ఏ మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును ఎవరి వెండినైనను బంగారమునైనను వత్స్రములనైనను నేను ఆశింపలేదు నేను ఈ ఈనా పని పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఇంటినని మీకు తెలియను కదా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చి అని పలికెను పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరును కన్నీరు కాచిరి మరలా వారు ఎన్నటికి అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిరి అంతట వారు వరకు అతనిని సాగనంపిరి ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన లోకములోని రాజ్యములారా దేవుని స్థుతించి ఈ ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు పవిత్రుడవైన తండ్రి మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడి తిని నేను వారిని భద్రపరచితిని లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు కానీ నేను ఇప్పుడు నీ ఎద్దుకు వచ్చుచున్నాను నా సంతోషము వారి ఎందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను నేను నీ వాక్కు వారికి అందచేసి తిని కాని లోకము వారిని ద్వేషించినది ఏలైనా నావలే వారును లోకమునకు చెందినవారు కారు వారిని లోకము నుండి తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను నావలే వారును లోకమునకు చెందినవారు కారు సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము నీ వాక్కు సత్యము నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక